వానొచ్చినంటే వరదొస్తుంది, వయసొచ్చినంటే వలపొస్తుంది. మరి ఫస్ట్ వీన్ ఎప్పుడు స్పెషల్గా ఉంటుంది కదా, దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఆఫ్టర్? చిన్న ఐస్ క్రీమ్ పార్టీ చేసుకున్నారు. చిన్న ఐస్ క్రీమ్ పార్టీ, అంత పెద్ద ట్రోఫీ వచ్చేసి. తమన్ గారు అన్నారు నెక్స్ట్ 15 to 20 years నువ్వు రూల్ చేస్తావు టాలీవుడ్ అని చెప్పేసి. ఆ రోజు ఫుడ్ అనేది విన్నారా యాక్చువల్గా? సో మరి తమన్ సార్ని ఫ్లాట్ చేసిన ఆ క్యూన్ ఒక్కసారి మా కోసం. ఆనంద మోహన వేణుగానమున కన్నా జర్నీలో అంటే ఎమోషనల్ మూమెంట్ అనే చెప్పుకోదగిన ఏమన్నాయా అంటే? నేను జనరల్లీ ఎవరైనా చూస్తున్నప్పుడు నేను ఏడవను, నాకు కొంచెం సిగ్గు. ఏడవడానికి కూడా సిగ్గు. మీరు సెలెక్ట్ అయ్యారు, మీ సిస్టర్ కూడా సెలెక్ట్ అయ్యారు, కానీ సెలెక్ట్ అయ్యి రౌండ్స్ గడుస్తున్న కొద్దీ ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు ఫైనల్ కి వస్తారు, ఇది ఉంటది కదా. అంటే మాకు స్పోర్టివ్ యాటిట్యూడ్ మీకు లేదు. చిరంజీవి గారు ఆ ట్రోఫీ అందించిన తర్వాత ఏం చెప్పారు, ఏమన్నారు మీకు మాట్లాడిన ఫస్ట్ మాట? మరి బాలయ్య గారు ఏం చెప్పారు? బాలయ్య గారు ఒక్కసారి ఆయన ఫ్లాట్ చేసి నా పాట కూడా ఒక్కసారి వాట్ ఆర్ అదర్ ఇంట్రెస్ట్ ఆఫ్ వాగ్దేవి? మీమ్స్ ఎక్కువ చూస్తాను. మీమ్స్ ఎక్కువ? ఓకే. ఒకానొక టైంలో ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేస్తాను. యా, వాగ్దేవి టాప్ స్టూడెంటా లేకపోతే యావరేజ్ స్టూడెంటా, పూర్ స్టూడెంటా? ఒకప్పుడు టాప్ స్టూడెంట్, ఇప్పుడు యావరేజ్. మీ ఫేవరెట్ హీరో ఎవరు మామూలు? అల్లు అర్జున్. మరి ఆ పుష్ప నుంచి ఒక అద్భుతమైన పాట ఏదైనా చూపే బంగారమాయనే హలో వాగ్దేవి, ఎలా ఉన్నారు? దేవుడి దేవాలు చాలా బాగున్నాము. యాక్చువల్గా వాగ్దేవితో ఇంటర్వ్యూని మొదలుపెట్టి నేను మాట్లాడుతూ కూర్చున్నాను అనుకోండి, నేను ఆసాపు ముందు ఆవిడ పాటలు వినాలని అందరూ అనుకుంటారు యాక్చువల్గా. సో ఎక్కువసేపు మిమ్మల్ని నేను ఏం మాట్లాడదాం, దానికన్నా ముందుగా మీరు ఆల్రెడీ ఫైనల్లో ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో మొత్తం ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ సీజన్ ఆఫ్ ఇండియన్ ఐడల్ తెలుగు. సో ఫైనల్లో మీరు ఏదైతే మెడ్లీ పాడారు ఒక 4 నిమిషాలు, దాంట్లో నుంచి మీరు ఎంతసేపు గుర్తుంటే, ఏ పాటలు గుర్తుంటే ఆ పాటలు ఫస్ట్ పాటతో స్టార్ట్ చేద్దాం. వయసొచ్చిందంటే వలపొస్తుంది, డుమ్ డుమ్ డిగా డిగా ఎదలో ఎదోసగా రానే బచానుగా చూసే ఎగా దిగా కసు మందోయ్ కనకాంబరం గొల్లు మందోయ్ చీనాంబరం కసు మందోయ్ కనకాంబరం గొల్లు మందోయ్ చీనాంబరం వానొచ్చిందంటే వరదొస్తుంది, వయసొచ్చిందంటే వలపొస్తుంది. నువ్వు రెడీ రెడీ, నేను రెడీ రెడీ, జలియా పడి పడి ఇచ్చేద్దా హడబిడి. కసుమంటే కనకాంబరం కొల్ల కొడతా చీనాంబరం కసుమంటే కనకాంబరం కొల్ల కొడతా చీనాంబరం మెరుపొచ్చిన మై మరపొచ్చిన దుప్పట్లో దూరమంటారే వాళ్ళొచ్చిన నెర జాడొచ్చిన అంతటితో ఆగదంటారే కోగిళ్ళలో కసి కోగిళ్ళలో ముచ్చట్లు కూడదంటారే ఊరించిన తను ఉప్పొంగిన అంతటితో ఆగదంటారే ముందుకొస్తే మురిపించనా అందమంతా అర్పించనా ముందుకొస్తే మురిపించనా అందమంతా అర్పించనా అంతేనా మొత్తం టోటల్గా? సో అంటే ఇది చాలాసార్లు వినుంటారు, చిరంజీవి గారి సినిమాల పాట చాలాసార్లు చూసుంటారు, ఇలాంటి పాట ఆయన ముందే పాడాలి అని అన్నప్పుడు ఎలా అనిపించింది? పాడాలి అంతే అనిపించిందా? ఇంతేనా?
అంటే ప్రతి ఇంటర్వ్యూలో మీరు అంటే ఇది ఇంతవరకు మాట్లాడాలని ఫిక్స్ చేయాలా లేదా అంటే మనకి ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది ఫస్ట్ అంటే ఇన్నిసార్లు విన్న మనిషి ఎవరిదైతే సినిమా ఉందో ఆ సినిమాలో పాటు ఆయన ముందే రిప్రజెంట్ చేయాలన్నప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ఇన్నర్ ఎగ్జైట్మెంట్ అది దాని గురించి అడుగుతున్నాను నేను యాక్చువల్గా అంటే ఫైనల్లీ ఓకే ఫైనల్లీ ఆ రోజు వచ్చింది గారి ముందు పాడే రోజు కాబట్టి ఎక్కువ ఆలోచించి ఏమి ఎలా అయితే ముందు పర్ఫార్మెన్సెస్ పాడామో అలాగే ఇది కూడా పాడాము ఫీల్ ఫ్రీ అన్నమాట అంటే మైండ్ లో ఏం పెట్టుకుని ఇది ఒక ద టెన్షన్ పడి ఉన్నదాన్ని చెడగొట్టకుండా మీకు ఉన్నదంతా పాడారు అన్నమాట యాక్చువల్గా సో అంటే మరి ఫైనల్ అనేసరికి ఎక్కువ ప్రాక్టీస్ చేశారా అంటే ఇది ఎలా అయినా ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన స్టెప్స్ అన్ని ఒక ఎత్తు లాస్ట్ ఫైనల్గా ట్రోఫీ ఎత్తాలంటే అది జరిగేది ఒక ఎత్తు కదా మరి ఫైనల్కి వచ్చేసరికి టెన్షన్ ఏమైనా పడ్డారా ఎక్కువ ప్రాక్టీస్ ఏమైనా చేశారా ఏం చేసి ఎలా జరిగింది అంత టెన్షన్ ఏం లేదు కానీ ప్రాక్టీస్ అయితే అవును కొంచెం ఎక్కువ చేశారు ఎక్కువ చేశారు ఫైనల్ అంటే ఇంకా ఫైనల్ పర్ఫార్మెన్స్ ఇంకా ఉండదు ఒక థాట్ తో ఆ ఎమోషన్ తో ఎక్కువ ప్రాక్టీస్ చేశారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఉన్నారు అందరూ జస్ట్ ఒక పాయింట్ వన్ పాయింట్ టూ తప్పనిచ్చి మిగతా అందరూ కూడా ఉంటారు కదా సో మరి టాప్ ఫైవ్ లో నేను ఫైనల్ గా నేను విన్నర్ అవుతాను అని అనిపించిందా మీకు చిరంజీవి గారు అనౌన్స్ చేసే వరకు లేదు అసలు అలాంటి థాట్ రాలేదు అంటే ఎవరు విన్నర్ అవుతారు అనేది కూడా లేదు మీ మైండ్ లో ఎందుకంటే అలా అంచనా వేయలేదు అలా ఉన్నాయి పర్ఫార్మెన్సెస్ కూడా వీళ్ళు తక్కువ పాడారు వీళ్ళు ఎక్కువ పాడారు అన్నట్టు మీరు చెప్పినట్టే దగ్గరగానే ఉంది సో అలా డిసైడ్ చేయలేకపోయింది పాటే రాలేదు మరి ఫైనల్ గా మీ పేరు అనౌన్స్ చేయగానే నమ్మలేకపోయారు షాక్ అయ్యారు ఫస్ట్ మరి షాక్ నుంచి తేరుకున్నాక ఏం చేశారు ఫస్ట్ థింగ్ ఫస్ట్ నవ్వాను ఓకే ఇప్పుడు నవ్వాలి రియాక్ట్ అవ్వాలి నేనే విన్నర్ సో ఆ తర్వాత స్లోగా ఎంజాయ్ చేశారు అదే ఆ ఎంజాయ్మెంట్ లో అంటే ఇంకా బెస్ట్ మూమెంట్ ఏంటి అంటే మీ పక్కనున్న టీమ్ మేట్స్ ఉంటారు నలుగురు వచ్చి వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూసి ఓకే దిస్ ఇస్ ద విన్ అనిపించింది దిస్ ఇస్ ద విన్ అనిపించింది ఫస్ట్ విన్ కదా మీకు యా మరి ఫస్ట్ విన్ ఎప్పుడు స్పెషల్ గా ఉంటది ఫస్ట్ థింగ్ ఏదైనా కూడా స్పెషల్ గా ఉంటది కదా మరి దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఆఫ్టర్ చిన్న ఐస్ క్రీమ్ పార్టీ చేసుకున్నాను చిన్న ఐస్ క్రీమ్ పార్టీ అంత పెద్ద ట్రోఫీ వచ్చేస్తే ఇంకా ఏం చేసుకుంటారు సో ఇప్పుడు నెల్లూరు కదా మీ ప్రాపర్ ఇప్పుడు నెల్లూరులో సెలబ్రేట్ అయిపోయారా బోర్డులు హోర్డింగ్లు ఈ రేంజ్ కానీ వచ్చినాయి అప్పుడే ఇంకేం తెలియదు సో ఓవరాల్గా ఈ జర్నీ చూసుకుంటే ఇండియన్ ఐడల్ జర్నీ ఆఫ్ వాగ్దేవి అనగానే మీకు గుర్తొచ్చే బెస్ట్ మూమెంట్ ఏం చెప్తారు నా ఫస్ట్ మూమెంట్ నేను మా అక్క సెలెక్ట్ అయిన మూమెంట్ ఇద్దరికి గోల్డెన్ టికెట్స్ వచ్చి తమన్ సార్ ముందు పాడిన అండ్ ఆ తర్వాత అల్లయ్య పొంగే పాటకి నాకు మీకు జడ్జ్ స్టేజ్ మీదకి వచ్చి నాకు మైక్ ఇచ్చారు ఆ తర్వాత నాకు కంటిన్యూస్ గా కార్తిక్ సార్ కానీ నిత్యానంద్ కానీ తమన్ సార్ కానీ మీ వాయిస్ చాలా అసలు చాలా మీ ప్రెసెన్స్ చాలా బాగుంటుంది షౌతూ మ్యామ్ కూడా అన్నారు వెరీ ఎంజాయింగ్ సో ఇలాంటివన్నీ పదిలంగా దాచిపెట్టుకున్నాం పదిలంగా దాచిపెట్టుకున్న మెమరీస్ సో మరి తమన్ సార్ ని ఫ్లాట్ చేసిన ఆ ట్యూన్ ఒక్కసారి మా కోసం అలి పొంగేరా కన్నా మానసవలి పొంగేరా ఆనంద మోహన వేణు గానమున ఆలాపనే కన్నా మానసవలి పొంగేరా నీ నారసమోహన వేణుగానమది అలై పొంగేరా కన్నా కన్నా ఓకే తమన్ గారు అన్నారు నెక్స్ట్ 15 to 20 ఇయర్స్ నువ్వు రూల్ చేస్తావు టాలీవుడ్ అని చెప్పేసి సో విన్న తర్వాత అంటే ఇంటికి వెళ్ళి దిష్టిలు తీయించుకుంటాం అలాంటి ఏమైనా చేశారు లేదు అట్లీస్ట్ ఆ రోజు ఫుడ్ అనేది తిన్నారా యాక్చువల్గా ఎందుకంటే టాప్ మోస్ట్ ఆకలేదా కడుపు నిండిపోయింది కానీ చాలా సన్నగా కనిపిస్తున్నారు అంటే ప్రాక్టీస్ చేసి చేసి అలా ప్రాక్టీస్ చేసి తింటారు అంటే బేసిక్గా వాగ్దేవి ఎలా పాడుతుంది లేకపోతే ఎలా ఉంటుంది అన్నీ మేము చూస్తాము బట్ మోడర్న్ గర్ల్ లేదంటే కనుక ట్రెడిషనల్ గర్ల్ వాగ్దేవి రెండు ఎలా అలా ఎలా మిక్స్ చేస్తారు అంటే ఎలా ఉంటుంది అంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లేకుండా నెల్లూరులో ఉన్నప్పుడు నెల్లూరు లేకనా అలానే ట్రెడిషనల్ వే అప్పుడు ట్రెడిషనల్ ఎక్కువ కంఫర్టబుల్ గా ఉండేది ఇండో వెస్ట్ అనే నాకు ఎక్కువ ఇష్టం డ్రెస్సింగ్ గురించి మాట్లాడలా ఓవరాల్ గా నేను అనేది అంటే ట్రెడిషనల్ ఒక ట్రెడిషనల్ గర్ల్ అనే పెరగడం అనేది ఇష్టం
సో ఇంకా అంటే ఇండియన్ ఐడల్ సీజన్ అంటే సీజన్ 1లో ఫస్ట్ ట్రోఫీ అందుకున్నారు కదా, సో ఈ జర్నీలో అంటే ఎమోషనల్ మూమెంట్ అనేది చెప్పదగిన ఉన్నాయా? అంటే మణిశర్మ సార్ వచ్చినప్పుడు మదర్స్ డే స్పెషల్ అని అందరు మదర్స్ ని పిలిచారు. నేను జనరల్లీ ఎవరన్నా చూస్తున్నప్పుడు నేను ఏడవను, నాకు కొంచెం సిగ్గు ఏడవడానికి కూడా సిగ్గు. ఓకే, ఐఎమ్ అగ్లీ క్రయర్ అనుకని ఆ రోజు తెలియకుండానే అంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆ రోజు ఇంకా మా అమ్మని చూడగానే నాకు అట్లా ఏడుపు వచ్చేసింది. ఆ రోజు చాలా ఏడ్చాను, అది నాకు ఇప్పటికీ తెలుసుకోలేదు. అగ్లి క్రయర్ ఏంది కొత్త కొత్త పేరు వింటున్నాను ఫస్ట్ టైం. అంటే నేనేమంత సైలెంట్ ఓకే ఓకే, ఇంత హ్యాపీ మూమెంట్ లో వద్దులేండి మళ్ళీ ఆ క్రై ఎందుకులే. కానీ యాక్చువల్గా మీరు సెలెక్ట్ అయ్యారు, మీ సిస్టర్ కూడా సెలెక్ట్ అయ్యారు, అసలు ఒక షోలో ఒకళ్ళు సెలెక్ట్ అవ్వడం ఎక్కువ, మళ్ళీ ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరు రిజర్వేషన్ లేక ఎలా అనిపించింది మరి? అదే నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ మాకు ఇద్దరం సెలెక్ట్ కావడం. అండ్ అంటే మా అమ్మ నాన్న కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు కదా. సో సెలెక్ట్ అయ్యే వరకు బాగానే ఉంటది, కానీ సెలెక్ట్ అయ్యి రౌండ్స్ గడుస్తున్న కొద్దీ ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు ఫైనల్ కి వస్తారు, ఇది ఉంటది కదా. అంటే మా అక్కకి ఆ స్పోర్టివ్ యాటిట్యూడ్ మీకు లేదు, నాకంటే మాకే మీ అక్క ఎక్కువ ఉంది. సో అది మీరు ఒక ఏవి కూడా ఏదో ఉంది కదా మీ వీడియో కూడా, అంటే ఇద్దరు అంటే నార్మల్గా చాలా మంది సిస్టర్స్ అండ్ ఎలా ఒకళ్ళొకళ్ళు టామ్ అండ్ జెర్రీలో ఎలా కొట్టుకుంటారో అలాగే ఉంటాయి కదా. సో మరి ఇక్కడ మీ అక్క ఎప్పుడైతే ఇండియన్ ఐడల్ నుంచి ఎగ్జిట్ అయిందో మరి ఆ టైంలో ఎలా అనిపించింది, ఎమోషనల్ అయిందా, మీరు ఓదార్చడం జరిగిందా? అవన్నీ ఐ షీ ఇస్ వెరీ స్ట్రాంగ్ వుమన్, అంటే తను చాలా సపోర్టివ్ గా తీసుకుంది. ఇంకోసారి ట్రై చేసుకుని వేరే చోట పాడుకుని అంటే ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి, నాట్ ద ఎండ్. yes 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 ఇన్ ద నెక్స్ట్ మూమెంట్ షి ఎగ్జిటెడ్, షి స్టార్టెడ్ సపోర్టింగ్ మీ, దట్ ఇస్ ద నెక్స్ట్ రైట్ థింగ్ షి డిడ్. yes yes సో అంత మెజారిటీ ఉంటుంది. ఆబ్వియస్‌లీ మిమ్మల్ని సపోర్ట్ చేయాలి, లేదంటే మీరు ఊరుకోరు కదా తర్వాత. సో మరి చిరంజీవి గారు ఆ ట్రోఫీ అందించిన తర్వాత ఏం చెప్పారు, ఏమన్నారు మీతో మాట్లాడిన ఫస్ట్ మాట? ప్రాక్టీస్ చేయమో మంచి స్థాయికి వస్తావు. అవి ఓకే, అవన్నీ మేము విన్నాం, అవి కాకుండా ఏదో చెప్పుంటారు కదా జనరల్ గా ఆఫ్ ద స్క్రీన్ ఏదో ఉండుంటారు కదా, అంతేనా ఒక మాటేనా? ఓకే, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి దీంతో ఫోటో షూట్ చేసుకో. ఓకే, సో మొయ్యగలి గారా? వెయిట్ పర్వాలేదు. మరి బాలయ్య గారు ఏం చెప్పారు? బాలయ్య గారు నెల్లూరు నెరజాణ ఎలా అనిపించింది? చాలా హ్యాపీ, అంటే సార్ నా పేరు తీసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మా చైల్డ్ హుడ్ హీరోస్ కదా వాళ్ళందరూ, ఆయన ముందు ఆయనతో పాటు పాట పాడడం మాట్లాడడం చాలు. ఒక్కసారి ఆయన ఫ్లాట్ చేసిన ఆ పాట కూడా ఒక్కసారి మేకతో ఒక పద్యం కాదు పాట పాడారు కదా, రాసలీల వేళ రాయ భారమేళ మాటి మౌనమై మాయ జయనేళ రాసలీల వేళ రాయ భారమేళ. ఓకే సూపర్, అంటే మీరు ఏ పాట పాడినా కూడా ఇంకొక నాలుగు పాటలు పడితే వినాలనిపిస్తుంది, కానీ డిస్టర్బ్ చేయాలని అనిపించట్లేదు. యాక్చువల్లీ వాట్ ఆర్ అదర్ ఇంట్రెస్ట్ ఆఫ్ వాగ్దేవి? చాలా ఉన్నాయి, అంటే డ్రాయింగ్ చేస్తూ ఉంటాను. ఓకే, బుక్ స్టోర్ ఉంటుంది. ఓకే, తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. ఎస్, సో ఒకసారి ఒక పుస్తకం స్టార్ట్ చేస్తే దాన్ని ఆ రోజే అవగొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, ఏంటి చదువు చదువు మీద ఎందుకు అంత? మామూలు చదువు ఉండదా? కథల పుస్తకాలు అవి ఇంకా ఎక్కువ. ఓకే, ఒకనొక టైంలో ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకునే మీమ్స్ చూడటానికి. ఓ, సో అలా అన్నమాట. సో ఏదన్నా ఒక విషయం మీద ఇంట్రెస్ట్ పెరిగితే దాన్ని లోతుగా చదివి దాని గురించి మొత్తం ఏదో ఒకటి తెలుసుకొని ఎవరో ఒకటి దగ్గర కక్కేయాలి దాని గురించి, ప్రతిసారి మా అక్క బలవుతుంది. ఓకే, దాని దగ్గర కక్కేస్తుంటా ఇలా కాలా. రీసెంట్ గా నేర్చుకున్నది ఏదన్నా ఒకసారి మా దగ్గర కక్కేయండి ప్రస్తుతానికి. ఇండియన్ ఐడల్ జర్నీ. ఓకే, ఇండియన్ ఐడల్ జర్నీ ఇంకేముంది? ఈ నాలుగు నెలలు మొత్తం ఫోకస్ అంతా పాటల మీద ఉంది. ప్రతి పాట దాని మీనింగ్, ఆ లిరిక్స్, అసలు వాళ్ళు రాసిన విధానం చాలా
అదర్ ఇంట్రెస్ట్ గురించి చెప్తున్నారు మధ్యలో మరి డివేట్ అయిపోయాం మనం. ఇంకా మిగతా ఇంట్రెస్ట్ అంటే నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే ఇవేవి లేనప్పుడు హ్యారీ స్టైల్స్ పాటలు వింటూ అంతే చెవులో పాటలు పెట్టేసుకొని అలా అంతే ఇంకా అంతే గాని మామూలుగా ఇప్పుడు సినిమాలకు వెళ్ళడం గానీ అలాగే ఓటీటీలో ఇప్పుడు చాలా మంది సిరీస్లు చూస్తూ ఉంటారు ఉంటూనే ఉంటాయి అవన్నీ అంటే టైం క్రియేట్ చేసుకొని చూడండి ఊరికే టైం పాస్ కి చూస్తుంటారు టైం పాస్ కి చూస్తుంటారు టైం క్రియేట్ చేసుకొని చేసేవి. మరి వీటిలన్నిటి మధ్యలో మీ చదువు ఒరిజినల్ చదువు ఏదైతే ఉందో అది అది ఉంటుందా లేకపోతే దాన్ని అది ఉంటుందా లేకపోతే ఇవన్నీ కుదరవు. యా వాగ్దేవి టాప్ స్టూడెంటా లేకపోతే ఎవరేజ్ స్టూడెంటా పూర్ స్టూడెంటా? ఒకప్పుడు టాప్ స్టూడెంట్ ఇప్పుడు ఎవరేజ్ స్టూడెంట్. ఎవరేజ్ స్టూడెంట్ పాటల వల్ల బికాస్ ఆఫ్ ఇండియన్ ఐడల్ వల్ల పాటలు ఎప్పుడు నా చదువుని ఇష్టపడి మరి పాటలు ఎప్పుడు నా చదువుని ఇంప్రూవ్ చేసాయి. కాకపోతే అంటే కొన్ని కొన్ని టాపిక్స్ అర్థం కావంతే కరెక్టే. ఒకప్పుడు టాప్ స్టూడెంట్ ఉన్న వాగ్దేవి ఎవరేజ్ స్టూడెంట్ గా ఎందుకు అయిందా? చిన్నప్పుడు నేను బిలో ఎవరేజ్ స్టూడెంట్ గా ఉన్నా తర్వాత ఎవరేజ్ స్టూడెంట్ అయ్యా 8, 9, 10 టాప్ స్టూడెంట్ అయ్యా మళ్ళీ 11, 12 నుంచి తగ్గి ఒక అబౌవ్ ఎవరేజ్ స్టూడెంట్. ఎందుకు కరువు అలా అంత వేరియేషన్స్ మీకే తెలియదా? నాకు తెలియదు అంటే అప్పుడు చదవడం ఈజీ అయింది. ఓకే తర్వాత చదువు కొంచెం కష్టం కష్టమైంది. సో అంబిషన్ ఏంటి? సింగర్ అవ్వాలి. సింగర్ ఆల్రెడీ అయిపోయారు పెర్ఫార్మెన్స్ చేస్తారు అది కాదు ఒక లైఫ్ లో ఒక అంబిషన్ ఉంటుంది అంటే ఒక జాబ్ కొంతమంది జాబ్ చేద్దాం అని ఉంటుంది కొంతమందికి ఏంటంటే ప్రొఫెషనల్ సింగర్ కింద మారాలంటే మీ అంబిషన్ ఏంటి అలా సింగర్ అవ్వాలని అంతేగాని జాబ్ ఓకే వైవా సిస్టర్స్ కింద అంటే మొత్తం తమన్ గారు చెప్పినట్టు ఒక 10 to 15 ఇయర్స్ ఇంక ఎవరిని రానివ్వకుండా దున్నేద్దామని ఫిక్స్ అయ్యారు మొత్తం. ఫలిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే మేము మాట్లాడుతుంది వాగ్దేవితో కదా ఏ మాట మాట్లాడినా ఫలిస్తుంది యాక్చువల్గా. సో మీకు మామూలుగా అంటే జనరల్గా చిరంజీవి గారు ట్రోఫీ ఇచ్చారు బాలయ్య గారు మిమ్మల్ని అభినందించి ఇదంతా కాకుండా మీకు మీ ఫేవరెట్ హీరో ఎవరు మామూలుగా? అల్లు అర్జున్. సో రీసెంట్గా వచ్చిన పుష్ప ఎన్నిసార్లు థియేటర్లో? థియేటర్లో మరి ఆ పుష్ప నుంచి ఒక అద్భుతమైన పాట ఏదైనా మాకోసం. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే నీ కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీ వైల్లీనవే మవరత్నమాయనే చూపే బంగారమాయనే శ్రీ వైల్లీనవే నవరత్నమాయనే. ఓకే మొత్తానికి పుష్ప ఎన్నిసార్లు చూసారు ఓవరాల్గా? లెక్క పెట్టలేదు. ఓకే మీకు అల్లు అర్జున్ గారు అంటే మీకు తమన్ గారు చెప్పారు కదా ఒక 10-15 ఏళ్ళు వెళ్తామని దాంట్లో ఫస్ట్ సాంగ్ అల్లు అర్జున్ గారితోనే మీ ప్లేబ్యాక్ సింగింగ్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాము. మొత్తానికి ఫైనల్గా ఇండియన్ ఐడల్ ఫస్ట్ సీజన్లోనే విన్నర్ కింద నిలిచారు. సో ఇది మీకు ఇది జస్ట్ బిగినింగ్ అవ్వాలని చెప్పి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకేవేవైతే ఉన్నాయో మొత్తాన్ని గెలుచుకుంటూ వెళ్ళాలని ఒక ప్రొఫెషనల్ సింగర్ కింద మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక వైవా సిస్టర్స్ కింద నిలబడాలని చెప్పి ఆ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ వాగ్దేవి.